వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింగ తెలుగు పాట, అంతరింగ తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింగ తెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి భక్తిపూర్వక స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఆయన భగవంతుడు, ఆయన దివ్య సన్నిధిలో ఉండేవాడు ఈయన. ఆయనకు ఎంత విన్నా తనివి తీరదు, ఈయనకు ఎన్ని పాటలు పాడినా అలసట రాదు. అది శ్రీహరికి అన్నమాచార్యులు వారికి ఉన్న అనుబంధం. అది పరమోత్కృష్టమైన గీతానుబంధం. అలాంటి అన్నమయ్య సంకీర్తనల సమాహారం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ ముఖ్య అతిథి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ సంచిక విశిష్ట అతిథి ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు విభాగంలో సీనియర్ ఆచార్యులుగా వ్యవహరిస్తున్న డాక్టర్ వి నిత్యానందరావు గారు మరోమారు మన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేయటం నిజంగా ఆనందదాయకం. మీకు స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో అద్భుతమైన బాణీలద్ది అన్నమాచార్యులు వారు సంకీర్తనల్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్న ప్రముఖ సంగీత దర్శకులు నలుగురున్నారు ఇక్కడ. మీ అందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం సార్. అన్నమాచార్యులు వారి సంకీర్తనలు ఈ వేదిక మీద పాడుతున్నప్పుడు ప్రత్యక్షంగా వాద్య సహకారాన్ని అందించి ప్రత్యక్షంగా ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నటువంటి సంగీతజ్ఞులు నలుగురు కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీకు ధన్యవాదాలు. కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో సంకీర్తనలన్నింటినీ కూడా అద్భుతంగా గానం చేస్తూ మీ ప్రశంసలు అందుకుంటున్నారు స్వామివారి ఆశీస్సులతో గాయనీ గాయకులు, వారికి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నాను. నువ్వేదో నన్ను గౌరవించి ప్రతిసారి ముందుకు నడిపించమని అడగడం తప్ప ప్రతి సంచికలో మొట్టమొదటగా ఏం చేయాలో నీకు బాగా తెలుసు కాబట్టి నీ అనుభవాన్ని ఉపయోగించి నువ్వే ఆ నిర్ణయం తీసుకో సునీత. సార్, ఈ సంచికలో నాగేశ్వర నాయుడు గారు స్వరబద్ధం చేసిన ఈతడ అఖిలంబులకు ఈశ్వరుండే అనే అద్భుతమైన సంకీర్తన మిశ్ర భూప్రాగంలో వారు స్వరపరచక మీ అనుమతితో నేను పాడబోతున్నాను. ఈతడఖిలంబులకు ఈశ్వరుండై సకల భూతములలోన దంపతులు వాడితడు. ఈతడఖిలంబులకు ఈశ్వరుండై సకల భూతములలోన దంపతులు వాడితడు. Thank you.
కన్యాపాంగళలితీక్షణములో కలసి వెలుగుచునున్న కజ్జలంబితడు. జలధి కన్యాపాంగళలితీక్షణములో కలసి వెలుగుచునున్న కజ్జలంబితడు. జలధి కన్యాపాంగళలితీక్షణములో కలసి వెలుగుచునున్న కజ్జలంబితడు. జలజాసనుని వదన జలధి మధ్యమునందు అలరవెంబడిన పరమామృతంబితడు. జలజాసనుని వదన జలధి మధ్యమునందు అలరవెంబడిన పరమామృతంబితడు. ఈతడఖిలంబులకు ఈశ్వరు సకల భూతములలోన దాపుదలు వాడితడు. ఈతడఖిలంబులకు ఈశ్వరుండై సకల భూతములలోన దాపుదలు వాడితడు. నాయక నాయకుల మధ్య ఉండే విరహం ఐహికపరమైనది. దివ్య నాయక నాయకుల మధ్య ఉండే విరహం ఉదాత్తమైనదే కాదు, ఉత్కృష్టమైనది కూడా. అయితే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ అన్నమాచార్యుల వారి సంకీర్తనలోని విరహాలు పర్యవసానంగా వచ్చే ప్రభావాలు ఇవన్నీ జీవాత్మ పరమాత్మల మధ్య సాగే అనుబంధానికి ప్రతీకలుగా పెద్దలు చెప్తారు. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఈ అద్భుతమైన సంకీర్తనను స్వరపరిచిన మహానుభావులు శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం మధ్యమావతి, గానం ప్రణతి. సింహపు
చూడరమ్మ నిచ్చ కొత్త చోద్యములాయ అంటే చోద్యం. ఇక్కడ కొత్త చోద్యం ఏంటంటే బాల గాయని గాయకుల్లో ఉడతలతో పాటు కలిసి తిరిగే ప్రణతి కళ్ళ ముందరే పెరిగి ఇటువంటి పరిణతి ప్రణతిలోంచి పరిణతి వచ్చింది. పరిణతి చెందిన గాయనిగా మనం మారడం చూస్తూ ఉన్నాం. కాలమహిమ కాలం అలా సాగిపోతూనే ఉంటుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అవుతుంటారు. చాలా చక్కగా పాడేమమ్మ. తర్వాత వాసురావు గారు శివధనస్సు విరిచే సమయంలో రామచంద్రుడి ముంగురులు ఆ చూసి ఆయన ఆనందించారట. చాలా మన విశ్వామిత్రుల వారు అలకలల్లగని ఆరాణ్ముని ఎటు పొంగేను అన్న మధ్యమావతిలో ఆయన రచించినట్టుగా ఇక్కడ కూడా ఆ ప్రసక్తి ఉంది. ఈ కురులు ముఖం మీద వారడం మీరు అనుకుని చేశారు అనుకోకుండా చేశారు కానీ దీనికి కూడా మీరు మధ్యమావతి ఎన్నుకోవడం చాలా సందర్భశుద్ధిగా ఉందని భావిస్తూ మీరు ధనులయ్యారు. మీ ఇద్దరికి కూడా అభినందనలు. అన్నమయ్య దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా పదజాలం విషయంలో ఈరోజు ప్రత్యేకంగా ఆధునిక అవసరాలకు అనుగుణంగా తెలుగు భాషను మలుచుకోవాల్సిన స్థితిలో అన్నమయ్య పదాలు చాలా ఉపయోగపడతాయి. ఏమవుతుందంటే మనకు క్లాసికల్ పోయిటరీలో మార్గ సంప్రదాయం, దేశీ సంప్రదాయం ఉంది. దేశీ సంప్రదాయాన్ని కొంచెం చిన్న చూపు చూడడం అనేది మనకు వచ్చింది. వాటిని మనం వాడుకునే దగ్గర మనకు అన్నమయ్య కీర్తనలు చాలా ఉపకరిస్తాయి. ఇప్పుడు ఇక్కడ నిత్య కొత్తలు అని ఉంది. నిత్య కొత్తలు ఇది సాధారణంగా క్లాసికల్ లిటరేచర్లో వాడరు. నిత్య కొత్తలు అంటే నిత్య నూతనములు. మరి ఈ పదాలకు అన్నమయ్య కీర్తనలకు తెలియని పదాలు తెలుసుకోవాలంటే మహామహోపాధ్యాయ ఆచార్య రవ్వా శ్రీహరి గారు శ్రీహరి నిఘంటు అని పుస్తకం వేశారు. ఆ పుస్తకం చూడండి, చాలా పదాలకు తెలుస్తాయి అర్థాలు. మనం ఇప్పుడు ఫోజులు కొట్టడం అంటారు. ఏమిటో ఆయన ఫోజులు కొడుతున్నాను, ఏతులు పడడం. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది, అటు రాయలసీమల్లో ఉంది. వాడు ఏతులు పడుతున్నాడు అంటే ఫోజులు కొడుతున్నాడు అనేది. ఏతులాడి అంటే ఏతులు కొట్టే, ఫోజులు కొట్టే స్త్రీ అది. ఏతరి కత్తే, ఏతుల బోవు, ఏతుల కాడు, ఇలాంటి పదాలు కనపడతాయి మనకు. ఆశ అన్నాం అనుకోండి, ఆశ కలిగిన వాడు ఆశకుడు, ఆశకురాలు ఇలాంటివి. ప్రణతి చాలా బాగా పాడింది. ఒక చోట మాత్రం నేను చాలా భయపడుతూ జాగ్రత్తగా విన్నాను, ఏమని పాడుతుందో, ఏమైనా తప్పు పాడుతుందో ఏమో అని. అది ఎక్కడంటే అతను విరహ వేళ, అతని విరహ వేళ అని చదివితే హీ అని అర్థం, అతడు థర్డ్ పర్సన్. అతను అంటే మన్మధుడు, తనువు లేనివాడు. మీరు కరెక్ట్గా పాడారు. అతను విరహ వేళ అని దాన్ని పొరపాటున అతని విరహ వేళ అనే మీనింగ్ మారిపోయేది. అతను విరహ వేళ అంటే అతనుడు అంటే తనువు లేనివాడు మన్మధుడు. ప్రణయభావం అంటే మనస్సులో కలిగేది కనుక. దీంట్లో సతి నాసిక నేటి సంపెంగ పూదావి, ఈ ముక్కును సంపెంగ పూలతో పోలుస్తారు. సంపెంగ పువ్వుతో ఎందుకు పోలుస్తారు, ఏమిటి సాపత్యం అంటే ఏం లేదు. సాహిత్య లోకంలో సంపెంగ పువ్వుతో ముక్కును పోల్చడం అనేది ఉంది. మనకు రామరాజభూషణ్ గారి ఒక ప్రసిద్ధ పద్యం ఉంది, నానా సూన వితానవాసం నానందించు సారంగ మేళా నన్నొల్లదటంచు గంధపలి పలు కాకం తపం బంది యోష నాసాకృతిగా మారి, ఆమె ముక్కులాగా మారింది. అయితే ఈ సంపెంగకున్న విశేషం ఏంటంటే తుమ్మెదలు అన్ని పూల మీద వాలి మకరందాన్ని సేకరిస్తాయి, అయితే సంపెంగ పువ్వు మీద మాత్రం వాలదు. ఇది దాని విశేషం. మిగతా అన్ని పూల మీద తుమ్మెదలు వాలుతాయి. దాంతో పోలిక చెప్పడం అనేది ఉంది. ఇది కవి సమయం అంటారు. అంటే వాస్తవ లోకంలో ఉన్నాయో లేవో, నిజానికి మనకు లేవు అనుకునేవి సాహిత్య లోకంలో సుప్రసిద్ధాలు. హంసలు నిజానికి వాస్తవ లోకంలో హంసలు లేవు. వెనకటి కాలంలో ఉండొచ్చునేమో మనం చూడలేదు.
హంసలు ఏం చేస్తాయి? లాక్టోమీటర్ అట, అంటే నీళ్లను పాలను వేరు చేస్తాయి. చాతక పక్షులు వాన నీటిని, భూమి మీద ఉన్న నీటిని తాగబోవి, కల్తీ అవుతాయి. వాన నీరు వస్తుంటే దాన్ని తాగుతాయట. చకోర పక్షులు వెన్నెలను తాగుతాయి. హంసలు నీటిని పాలను వేరు చేస్తాయి. ఇవి భౌతికమైన మన లోకంలో లేవు, కానీ సాహిత్య లోకంలో స్థిరపడిపోయాయి. వాటిని అలాగే మనం వాడుకోవాలి. వీటిని కవి సమయాలు అంటారు. అళులు, అళి అనే తెలుగు పదం. అళి అంటే తుమ్మెదలు, తుమ్మెదల బారును, ఎంట్రుకలను తుమ్మెదల బారుతో పోలుస్తారు. అలి నీలాలక నీవు నీపతి రహస్య క్రీడ వర్తించు వేళ, పారిజాతాపరణలో వస్తుంది. నీలాలక అంటే నల్లటి ముంగురులు, అలకలు. అలకల కులుకులు అలమేలు మంగ అంటారు కదా, అంటే నల్లటి కురులు కలిగింది. ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నాను మీ ద్వారా జనానికి కూడా. నీలి కలర్ అంటే బ్లాక్ అని అర్థం, నాట్ బ్లూ. బ్లాక్ కలర్ను నీలి అనేది సంస్కృతంలో వ్యవహారం. నీలమోహన రారా అంటే ఏమిటి, చామన ఛాయ, అక్కడ నల్లటి మేఘం. అసలు ఎర్రవాళ్ళు ఎర్రవాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది అది మామూలు. పోతన గారు ఎంత అద్భుతంగా వచ్చారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఎర్రవాళ్ళు ఎర్రవాళ్ళని పెళ్లి చేసుకోవడం, తెల్లవాళ్ళు తెల్లవాళ్ళని కాదు, బ్లాక్ వైట్ పెళ్లి చేసుకోవడం. శ్రీరాముడి గురించి, మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి, వివిధ చెంగట నొప్పువాడు, మెరుపు పక్కన మేఘంలాగా ఉన్నాడు. అట్లాగే కళాపూర్ణోదయం వర్ణిస్తారు కృష్ణుడిని. కాటుక అంటే ఏంటి, కళ్ళకు పెట్టుకునేది కదా. ఆ కాటుక పర్వతం అంతా ఒక చోట పెడితే ఆ కాటుకకు అహంకారం ఉంది. ఏంది, నేనే చాలా బ్లాక్గా ఉన్నాను, ఇంకా ఎంత బ్లాక్ అంటే నన్ను లేదు. కృష్ణుడు ఆ బ్లాక్, ఆ గర్వాన్ని పోగొట్టాడట. వెనకటికి అంత హాయిగా వర్ణించారు శుభమమ్మ, చాలా చక్కగా వాడావు. శ్రీ మురళీ మోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమంలో కాసేపు విరామం. నెలకరణిని వీయుదుదల చుడి నరులు మాయబడి చడక పోయగాలం బడవికి గాయు నెలకరణిని పట్టాభిషేకం.